ఖరీఫ్ 2022-23 సీజన్ గాను సుమారు 15,000 క్వింటాల ధాన్యము ఈ వీరభద్ర రైస్ మిల్కి ఇవ్వటం జరిగింది. దాంట్లో ఆయన ఒక 20 ఏసీకేలు అనక సుమారు మాకు 10,000 క్వింటాల పైన బియ్యం పెట్టాలి ఇచ్చిన వడ్లకు గాను, దాంట్లో 5,700 క్వింటాలు మాత్రమే పెట్టారు. ఇంతవరకు ఇంకా పెట్టాల్సింది 4,300 క్వింటాల పైన బియ్యం పెట్టాలి. దానికి సుమారు 1.25 కోట్ల పైన ఉంటుంది వర్త్. ఎన్ని ఇంత గతంలో కూడా ఇక్కడికి వచ్చాను ఈ నెల. ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ సివిల్ సప్లై ఆఫీసర్స్ డిఎస్ఓ కానీ డిఎం కానీ ఇక్కడ డీటెయిల్ కానీ ఎంత చేసినా పెడతాం అనటం తప్ప పెట్టట్లే అంటే, గతంలో పోయిన నెల నేను 20 తారీఖున ఇదే మిల్కి వచ్చాను, వాళ్ళతో మాట్లాడాను, ఈసారి ఖచ్చితంగా పెడతాం సార్ అన్నారు. అప్పుడు పోయిన నెల 31వ తారీఖు వరకు టైం ఉన్నది కాబట్టి ఆ టైం లోపల ఖచ్చితంగా నువ్వు పెట్టాలని చెప్పాము. అదేవిధంగా అండర్టేకింగ్ కూడా తీసుకొని వెళ్ళాం, మేము పెడతాను సార్ అన్నాడు. అది పోయింది. ఇప్పుడు ఈ నెల మళ్ళీ అదృష్టం కొద్ది మళ్ళీ వీళ్ళందరికీ ఎక్స్టెన్షన్ రావటం, ఈ నెల 29 వరకు టైం ఇచ్చారు. కనీసం 1, 2, 3, 4 ఏసీ కెల్చిలు వచ్చిన వాళ్ళంతా పెట్టడానికి అవకాశం దొరికింది, ప్రభుత్వం కల్పించింది. అయినా దీన్ని అతను సద్వినియోగం చేసుకోవట్లే, పూర్తిగా ఇచ్చిన కాలాన్ని అంతా దుర్వినియోగం చేసుకున్నాడు. తర్వాత ఇక్కడ ఉండాల్సినటువంటి సుమారు 16,000 బస్తాల బ్యాగులు మాకు ఇంకా మిగిలి ఉండాలి అతను పెట్టాల్సినటువంటి దానికి. ఒక్క బస్తా బియ్యం వడ్లు కూడా ఇక్కడ ఏమి లేవు, టోటల్గా షార్టేజ్ ఉంది. దాని మీద చెప్తే ఏదో కారణాలు, అనేక కారణాలు అవన్నీ చెప్తూ ఉంటారు. లోన్ రావట్లేదు, పిల్లల పెళ్ళిళ్ళు అవి అనేది చెప్పి దాటేస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి, వచ్చేసరికి లేడు, తను బయటికి వెళ్ళాడు, రమ్మని చెప్పినా కూడా నేను రాలేని పరిస్థితి అని చెప్తున్నాడు. అందుకనే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ డిఎస్ఓ గారికి కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకు కూడా వాళ్ళు కూడా ఇక్కడికి ఉన్నారు, వచ్చి చూశారు పరిస్థితి. ఈ అతను ఈ 1-2 రోజుల్లో రెస్పాండ్ కాకపోతే ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఇచ్చి ఉన్నారు. ఆల్రెడీ మన 3 డేస్ అయింది షోకాజ్ నోటీస్ ఇచ్చి, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా అనేది చూసుకొని దాన్ని బట్టి క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పి వాళ్ళకు సలహా ఇవ్వటం జరిగింది. రైస్ మిల్ అందరికి కూడా ఒకటే సూచన ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైతే మీరు ఇంకా సీఎంఆర్ డెలివరీ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు